రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం ఎనగల్ గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఘనంగా తెలుగు భాష దినోత్సవం వేడుకలు నిర్వహించారు. తెలుగు కవుల ఛాయాచిత్ర ప్రదర్శన గురువారం విద్యార్థులను ఆలోచింపజేసేలా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు సునీతారాణి, నరేందర్, కృష్ణ చైతన్య, లక్ష్మీనారాయణ, కవిత, ఉదయభాస్కర్, తెలుగు ఉపాధ్యాయులు డాక్టర్ వీరగోని, చైతన్య గౌడ్ పాల్గొని ఈ సందర్భంగా తెలుగు భాష ప్రాముఖ్యతను తెలుపుతూ మాట్లాడారు. అందరికీ నమస్కారం. నా పేరు నక్షత్ర. నేను 7వ తరగతి చదువుతున్నాను జెడ్పీహెచ్ఎస్ ఎన్ఎల్ పాఠశాల. నా పేరు శ్రీనిధి. నేను 7వ తరగతి చదువుతున్నాను. నేను జెడ్పీహెచ్ఎస్ ఎన్ఎల్ చదువుతున్నాను. ఈరోజు పాఠశాలలో తెలుగు దినోత్సవం జరుపుకోవడం జరిగింది. అందులో ఎంతో మంది కవుల పేర్లు, వాళ్ళ గురించి మేము తెలుసుకున్నాం. మాకు చాలా ఆనందం కలిగింది. వాళ్ళందరి గురించి తెలుసుకోవడం వల్ల తర్వాత మేము ఎన్నో తెలుసుకోవాలి. మేము అన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. అన్నీ ఏదైనా ఒకటి కనిపెట్టాలి అని నిర్ణయించుకున్నాము. అందరికీ నమస్తే. ఈరోజు జెడ్పీహెచ్ఎస్ ఎన్ఎల్ పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఆచార్య గిడుగు రామమూర్తి జయంతి, పంతులు జయంతి సందర్భంగా వ్యవహారిక భాషా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో మా పాఠశాలలో కూడా ప్రముఖ కవుల ఛాయాచిత్రాలన్నీ ఈరోజు పాఠశాల విద్యార్థులకు మరియు గ్రామ ప్రజలకు కూడా చూపెట్టడం జరిగింది. ఇది ఎంతో విజయవంతంగా ముగిసింది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని, ఇందుకు చేసినందుకు సహకరించినటువంటి మా ప్రధాన ఉపాధ్యాయురాలకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం.